ఫోన్ లో ఒక కొత్త సిమ్ కార్డు తీసుకుందామని దుక్నం కాడుకొయినా మంచి నంబర్లన్నీ చూసి ఒక నంబర్ సెలెక్ట్ చేసుకున్నా కాగితాల మీద వివరాలు రాయమంటే అన్ని రాసినా మేడం మీది ఒక ఆధార్ కార్డు జిరాక్స్ కావాలి అన్నాడు సరే మీ షాప్ లో జిరాక్స్ మెషిన్ ఉన్నది కదా నువ్వే తీసియు అన్న కార్డు తీసి ఇచ్చినా ఆ మేడం ఈ కార్డు నేను ఇయ్యలేనండి అని అన్నాడు అదే ఎందుకు ఇయ్యావు అది నాది అంటే లేదు మేడం ఈడున్న ఫోటో మీ ముఖానికి సంబంధం లేకుంటుంది పోలికలు లేవు అసలు అని అనవట్టే అంత చక్కగా దింపిరు మరి మన ఫోటోలు అవును మా పోర్టల్ కూడా మంచిగా వాళ్ళే సావిత్రి అని పుసుక్కున మూలకు వాడేశారు వద్దొద్దు మస్తు అక్కిర పడుతుంది అది పతంగికి దారం ఆధారమైతే మన బతుకులకు ఆధార్ కార్డే ఆధారం ఇక కొత్తగా ఈ స్కూల్ పోరగాండ్ల బువ్వకు కూడా మూడేసిండ్రు ఆధార్ కార్డు చూపిస్తేనే పగటిలే అన్నం పెడతారట కార్డ్ లేకుంటే ఎండుల్లే పిల్లలకే కాదు వండేటోళ్లకు వడ్డిచ్చేటోళ్లకు కార్డ్ లేకున్నా పొయ్యి మీదకి కుండెక్కది పోరగాండ్ల కడుపు నిండది బడిల పగటి బువ్వతోని ఎవల బొజ్జలు నిండుతానయో తెలుస్తలేదని సెంటర్ వాళ్ళు ఈ ఉపాయం చేసిండ్రట మొన్ననే ఆన్లైన్ల రైల్వే టికెట్లు బుకింగ్ చేయాలంటే ఆధార్ కార్డు ఉండాలని రూల్ పెట్టిండ్రు కదా ఇక ఇంతకు మునుపే గ్యాస్ బుడ్లకు రేషన్ బియ్యానికి ముసలుల పింఛన్లకు బ్యాంకు ఖాతాలకు డ్రైవింగ్ లైసెన్సులకు స్కాలర్షిప్లకు ఆఖరికి సబ్సిడీకిచ్చే ఉల్లిగడ్డలకు కూడా ఆధార్ కార్డులు లింక్ పెట్టిరి దేశంలా నేను ఉన్నా అని చెప్తందుకు ఏకైక ఆధారం మీ ఆధార్ కార్డే అయితాంది ఇప్పటికైతే గివే మరి ఇక రేపు రేపు ఆధార్ కార్డు లేకుండా దావకండ్ల వైద్యం చేయం బస్ ఎక్కనియ్యం నల్ల నీళ్ళియ్యం ఇంటికి కరెంట్ ఇయ్యం దేవుని దర్శనం కానియ్యం టాకీస్ల సినిమా చూడనియ్యం హోటల్లో బిర్యానీ తిననీయం అని చేర్తులు పెట్టినా నోరు తెరవాల్సిన పని లేదు ఆధార్ కార్డు ఉంటేనే దుకాణంలో మందు కొనాలి ఈ రెండు కండిషన్లు పెడతిరా అంటే మీ ఆశయం నెరవేరినట్టెపో